ఇది భూతాత్మ భూత భావనక. ఏ భావంతో మనం ప్రేమించినా భగవంతుడు కనపడతాడు. కాసేపు తిట్టినా కాసేపు కన్నా పర్వాలేదు. అందుకే అన్ని భూతాలకి మనస్సు రూపంలో ఉన్నది ఆయనే. భూతభావనక అన్ని జీవుల రూపంలో ఉన్నది కూడా, ఇన్ని రూపాలు ధరించింది కూడా ఆయనే. ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదనక. తర్వాత ఒక శ్లోకంలో అద్భుతంగా మంచి నామాలు వస్తున్నాయి. హిరణ్య గర్భ ఉపే ఈశాన ప్రాణద ప్రాణ ఈశానక, సమస్త లోకాల్ని నియమించి ఈశ్వరుడు ఆయనే. ప్రాణదక ప్రాణదానం చేసేది ఆయనే. మన గజేంద్రుడి కథ ఉదాహరణ. మనకు ఆర్తి వచ్చింది, పక్క వాడిని పిలుద్దామా, ఫోన్ చేసి పిలుద్దామా, 108 వాడిని పిలుద్దామా, పిలుస్తామండి. మన కర్తవ్యం ఏదో మనం చేస్తాం, జరుగుతుందని లేదు కదండి. హరికృష్ణకి ప్రమాదం జరగగానే అంతకంటే ప్రభుత్వానికి దగ్గరవాడు ఎవరైనా ఉన్నాడా? మరి ఎందుకు కాపాడుకోలేకపోయారు? అంతే లెక్కది, ఆ సమయానికి ఏం కుదరదు. మిగిలిన ఇద్దరు బతికారు వెనకాల ఆశ్చర్యం. అంత ప్రమాదంలో వాడు బతకడం ఆశ్చర్యం. అది వాళ్ళకి ఆయుర్దాయం ఉంది, ఈయనకి లేదు. తెలుసుండో చేసే పనులు 160 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళడం ఏంటి, బెల్ట్ పెట్టుకోకపోవడం ఏమిటి. నాకు డ్రైవింగ్ బాగా అనుభవం. యమధర్మరాజుకి మన అందాన్ని మించిన అనుభవం ఉంది, వాడుకున్న అనుభవం ఎవరికీ లేదు. ఇక్కడ ఇవన్నీ పనిచేసే విషయాలు. పైగా అంత జమీందారికి అంత నటుడికి డ్రైవర్ సమస్య ఏమిటండి? ఎవడు రాడా? ఆయన సరదా, ఆ సరదా ప్రాణం తీసేసింది. ఇవాళ హైదరాబాద్లో మాట ఏమిటో తెలుసా? ఎవరన్నా డ్రైవర్ స్పీడ్గా పెడితే ఎక్కువ స్పీడ్ అంటలేదండి, హరికృష్ణ స్పీడ్ అంటున్నారండి. అదో జాతీయం అయిపోయింది అక్కడ హైదరాబాద్లో. హరికృష్ణ స్పీడ్లో పెడుతున్నా జాగ్రత్త అంటున్నారు, అదో ఉదాహరణ అయిపోయింది పాపం. అంటే హరికృష్ణ స్పీడ్ అంటే పోతామని, హై స్పీడ్ అంటలేదండి, హరికృష్ణ స్పీడ్ అంటున్నారండి. డ్రైవర్లు అలా మాట్లాడుకుంటున్నారు చూశాను నేను. ఇది ఒక జాతీయం అయిపోయిందిరా అనుకున్నాను నేను. ఎంత దురదృష్టకరమైన ఘట్టం. కొడుకు అక్కడైనా, ఈయన అక్కడైనా, ఇంకో కొడుకు అక్కడే గాయాలు అవడమా? ఈ విధి విలాసం చూస్తుంటే విచిత్రంగా లేదండి. ఎవరి ఆశలు వాళ్ళకు ఉంటాయి కదా, అన్ని వాళ్ళ ఆశలన్నీ పోయాయి కదా. అందుకని ప్రాణదక అంటే ఆ సమయంలో కూడా ఒకవేళ అలాగే ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నా సరే భగవన్నామస్మరణ చేసి ఉంటే హరికృష్ణకి ఉత్తమ జన్మ ఖాయం, అందులో సందేహమేం లేదండి. అది ఆయన అంతరాత్మకు తెలియాలి, మనకి తెలియదు. చేశాడని బాగుంటాడని అనుకుందాం. మనమైనా గుర్తుపెట్టుకోవాల్సిన అటువంటి ఉదాహరణ జరుగుతుంది. చర్చించుకుని ఊరుకోవడం కాదు ఇక్కడ. అలాగే ఆ ప్రయాణంలో కూడా అదే ధ్యానం చేయండి. ఏ రైలు ఎక్కినా, ఏ బస్సు ఎక్కినా, ఎలా ఉన్నా సరే, రైలు అందలేదు, కారులో పెడుతున్నావు, అందుతుందో అందదో అని అనుమానం ఉంది. అందుతుందంటావా అని మాటి మాటికి గడియారం చూసి డ్రైవర్ని కొంచెం ఇబ్బంది పెట్టారనుకో, వాడు స్టీరింగ్ ఇటు తిప్పుతాడు, రైలు అందదు, యమధర్మరాజు అందుతాడు. డ్రైవర్కి తెలియదా ఎంత స్పీడ్లో వెళ్ళాలో? నీ కంగారుతో వాడిని చంపేస్తున్నావు పట్టుకుని. ఇక్కడ నేను నిత్యం ప్రయాణాల్లో ఉంటాను, నాకు బోల్డ్ రైళ్లు అందని పరిస్థితులు చాలా వచ్చాయి. ఇంటి దగ్గర బయలుదేరడాన్ని బట్టి హైదరాబాద్లో పెద్ద తద్దినం ట్రాఫిక్ జామ్, దాన్ని బట్టి వస్తాయి. నేను నిశ్చింతగా కూర్చుని నమశివాయ అనుకుంటా. నాకు ఇంతవరకు జీవితంలో ఒక్క రైలు కూడా అందకుండా పోలేదు, ఆలస్యమైన రైలు కూడా అంది. నాకు ఆలస్యమైతే రైలు కూడా ఆలస్యం. కారణం ఏంటంటే నేను మొహమాటం లేకుండా చెబుతున్నానమ్మా, బడాయి కాదు, నమశివాయ నమశివాయ, శివస్మరణ చెయ్యాలి శివస్మరణ చెయ్యాలి. మన సంగతి ఆయన చూసుకుంటాడు. మనం వచ్చే వరకు విమానం ఆ పెత్తడ రైలు కాదు ఇక్కడ. ఆ సమయంలో మనం ఏం చేస్తామంటే కంగారు పడిపోయి నాకు ఎప్పుడు అందదు ఏమిటో, ఎప్పుడు ఇంత ఈయన చెప్తే వినలేదని సర్దుతూ కూర్చో. ఇప్పుడు మొగుడు పడడం కొట్టేసుకుంటారు ఇక్కడ, రైలు అక్కడే ఉంది. ఈ ఇద్దరిలో ఎవడూ భగవంతుడు స్మరించడు ఆశ్చర్యం. నువ్వు కారెక్కగా కూర్చున్నావు అంతే, కూర్చో నిమిత్తం మాత్రం అంటే అంతే. రైలు ఎక్కడుంది, స్టేషన్కి తీసుకెళ్ళడానికి కారు డ్రైవర్ ఉన్నాడు, నువ్వెందుకు కంగారు పడి వాడిని కంగారు పెడతావు? ఈ లోపు ఏమన్నా గుద్దేస్తాడు వాడు. మీరు అలా కంగారు పెడితే కష్టం సార్ అంటాడు. డ్రైవర్లు కంగారు పెడితే కష్టం, ఎందుకంటే వాడు ఒక స్పీడ్ తెలుసునండి, కాస్త స్పీడ్గానే పెడతాడు, వెళ్ళనివ్వాలి. అంత నిశ్చింతగా ధ్యానం చేస్తే ప్రాణదాకా ప్రాణం కాపాడబడుతుంది ఈ స్మరణ కారణంగా. గజేంద్రుడు అలా ప్రాణం పోతుంటే 1000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. కానీ ఇంకా చెయ్యలేని పరిస్థితుల్లో లా ఒక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులు టావులు దప్పెను మూర్చ వచ్చే తను ఉండశన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్పని తప్పరం వెరుగ మన్నింపంగదే దీను రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక. అనగానే ఒక్క క్షణంలో దిగి రాలేదా? అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల మందారవనంతరం మృద సరఃప్రాంతిందుకంతో పలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విఫల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాలించి సౌరంభియై సిరికింజెప్పడు శంఖ చక్రయుగముంచేదో ఈ సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రగపతిన్ పన్నింపడు ఆకర్ణికాంతరథమిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజ
గజ ప్రణావనోత్సాహి కావాలంటే కాలమహిమ ఎలా జరగాలో అలా జరుగుతుంది మన ప్రయత్నం మనం చేద్దాం. ఇది ఉండాల్సిన భావన. ప్రాణదక ప్రాణక, ఎందుకంటే ఆ ప్రాణమే ఆయన. జ్యేష్ఠక, అందరిలోకి సృష్టి మొత్తం మీద పెద్దవాడు ఎవరంటే దేవుడే. ఆయన్ని మించిన జ్యేష్ఠుడు ఇంకెవరు లేరు. ముందు పుట్టినవాడు అయినా నడిపిస్తున్నది ఆయన. శ్రేష్ఠక, అంతకు మించిన శ్రేష్ఠుడు కూడా ఇంకెవరూ లేరు. మన జీవితాల్లో దేవుడికి అంత ప్రాధాన్యం ఇవ్వాలి. మనం ఆయనకి ఎంత దగ్గరైతే ఆయన మనకు అంత దగ్గర అవుతాడు. ఒక విమానాశ్రయానికి వెడుతుంటే ఓ తాతగారిని మనవడు అడిగాట, చిన్న కూరాడు అనమాట. తాత తాత అస్తమానను నోడు మాట మాటకి దేవుడు అంటావు. ఆ దేవుడు ఎలా ఉంటాడు, ఎంత ఉంటాడు అన్నట్ట. ఈ తాతగారు అప్పుడు విమానాశ్రయానికి ఎడుతున్నాడు కదా, శంషాబాద్కు బాగా దూరంలో ఉన్నాడు. పైన విమానం ఎగురుతోంది, దాన్ని చూపించాట. అది చూసావురా అన్నట్ట. అది ఉందా దేవుడు ఎలా ఉంటా, అది చూపించాడు. అది ఎలా ఉందన్నట్ట. చిన్నగా ఉంది, అంతే ఉంటాడా దేవుడు? దేవుడు అంటే అంతే ఉంటాడా? అంతే చిన్న అలాగే ఉండు కంగారు పడు, దేవుడు చిన్నగా ఉంటాడు కదా, నీకు అర్థమైంది కదా, ఉండన్నాడు. శంషాబాద్ వెళ్ళారు ఇద్దరు కలిసి. అక్కడ విమానం ఎక్కుతున్నారు, మనవణ్ణి తీసుకెడుతున్నాడు. అప్పుడు దేవుడు ఎలా ఉన్నాడో చూపిస్తానరా ఇప్పుడు అన్నట్టు. ఎక్కడ అక్కడ ఆగి ఉన్న విమానం ఉంది, దాన్ని చూపించాట. ఇది దేవుడు రానట్ట. ఇది చాలా పెద్దగా ఉంది తాత, దేవుడు చాలా పెద్దగా ఉన్నాడు. మరి ఇందాక చిన్నగా ఉన్నాడు అన్నావు, ఇప్పుడు పెద్దగా ఉన్నాడు అన్నావు. తాత ఇంతకీ ఆ విమానం దేవుడా, ఈ విమానం దేవుడా అనట్ట. రెండూ దేవుడేరా, నువ్వు దూరంగా ఉండడం వల్ల దేవుడు నీకు చిన్నగా కనపడ్డాడు, నువ్వు దగ్గర అవడం వల్ల పెద్దగా కనపడ్డాడు, అంతే తేడా. మనం దగ్గరగా చూస్తే దేవుడు ఇది మన జీవితంలో చాలా పెద్దవాడు అవుతాడు. జ్యేష్ఠక శ్రేష్ఠక, మనం నిత్యం ఆయన గురించే చర్చించుకోవాలి, పనికి మాలిన మాటలు మానేసి. అప్పుడు ఆయన చాలా పెద్దవాడు అయిపోతాడు, మన జీవితంలో ప్రధాన భాగం అయిపోతాడు. ఇక దైవం మాటలు కాకుండా లౌకికమైన మాటలు ఎవడన్నా మాట్లాడితే ఆడ మగ తేడా లేకుండా గోమె కొట్టేద్దాం అనిపిస్తుంది. ఊరికే ఏదవసూది అనిపిస్తుంది. ఆ స్థితికి వెళ్ళాలి మనిషి. ఎంతసేపు ఇదేనా ఆశమ్మ భోషమ్మ ఆత్మస్థుతి పరనంద ఆహాహ ఈ చచ్చిపోతున్నాయి అదవసంత. ఎంత చర్చించినా, మీరు ఏ సమస్య అయినా చర్చించడమ్మా, మూలంలో కడితే కర్మ అండి, అయిపోయింది ఇంక కర్మ అన్న ఒక ఊరుకోరదా. విద్య బాగుండలేదు, వైద్యం బాగుండలేదు, ఉద్యోగాలు బాగుండలేదు, వ్యవసాయం బాగుండలేదు, వ్యాపారం బాగుండేది, ఎందుకంటే మనిషి మనస్సు బాగాలేదు, అని చేసేది మనిషి. అందుకని మొత్తం బాగుండదు. దాని గురించి ఎక్కువ చర్చ కూడా అనవసరం. ఇంకా మనం చేయాల్సింది ఉంటే ఏదైనా చేసేద్దాం పోనీ, చేయవలసింది ఏదో చేసి వదిలేసే ఆ విషయాన్ని. అలాగే పవిత్రం అంటే ఆరోగ్యం, అపవిత్రం అంటే అనారోగ్యం, అంతే. అంతకు మించి ఆలోచించదు దాని గురించి. ఇంకా ఇక అది ఇంట్లో ఉంటే ఏదో జరుగుతుంది, ఏమీ జరగదు. మరి ఇద్దరం ఉంటేనే ఇంట్లో ఏం జరగల, మొత్తం ఆకుల వల్ల పువ్వుల వల్ల జరుగుతాయి పిచ్చి మాటలు. కానీ ఇద్దరు మొహాలు ఉన్నారు ఇక్కడ, మొగుడు పెళ్ళాలి, ఏమీ జరగట్లేదు, దెబ్బలాటలు తప్ప. ఇంకా వస్తువుల వల్ల ఏం జరుగుతాయి, ఈ పుస్తకం ఇంటో ఉంటే పుణ్యం, ఈ విగ్రహం ఇంటో పుణ్యం, అవన్నీ పిచ్చి నమ్మకాలే. ఏ విగ్రహాలు ఉండని, ఏ పుస్తకాలు ఉండని, నువ్వు మొత్తం ఇల్లంతా దీపాలు అంటే కొంపలు అంటుకుపోతాయి తప్ప కొంప ఏం బాగుపడదు. నీ మనసు మార్చుకోవలసిందే, బుద్ధి మార్చుకోవలసిందే. అది పెడితే శుభం, ఇది తీసేస్తే అశుభం. ఈ పిచ్చి మాటలు దయచేసి నమ్మకంటే దీనివల్లే జాతి మొత్తం పాడవుతాం. అంత దేవుణ్ణి పసుపు ముద్దలో పెట్టి ఎందుకు చేస్తారు అంటే, దేవుణ్ణి తయారు చేయడం ఇంత తేలికయా, చేరుకోవడం కష్టం. కానీ నీకు అర్థం కావట్లేదు, పసుపు ముద్ద మళ్ళీ అక్కడ క్రిములు చేరకుండా ఆయన్ని సేవిస్తే చాలు. వినాయకుడు లక్షణం ఏమిటంటే, అర్ఘ్యపాద్యములకు ఆలస్యమైన చోరుకొనడు వేరు కోరుకొనడు. వినాయక చెబుతున్నాడు ఆయనే మరి 16 ఇళ్ళు తిరగాలి ఇంటింటికి. మరి అంతే కదా, అందులో ఎరక వాహనం చాలా తొందరగా వెళ్ళాలి, అసలు అది కదలనే కదలదు. అందుకని ప్రతి ఇంటికి వచ్చి ఏమంటాడు, తొందరగా పెట్టి అంటాడు. కొంచెం నువ్వు ఆలస్యం చేస్తూ ఏదో ఒకటి పెట్టేవమ్మా, నేను వెళ్ళాలి మళ్ళీ పక్కింటికి అంటాడు ఆయన. అందుకని వినాయక పూజ లెక్క ప్రకారం మనం పొద్దున లేవగానే ముందు పూజ స్నానం చేసి పూజ చేసేసుకొని మిగిలిన పనులు చూసుకోవాలి. అందుకని ఆయన అంతకంటే కోరుకునేది ఏం లేదు. ఆ సమయానికి ఆయనకు రాగానే కాఫీ టీలు ఇచ్చేసినట్టుగా ఆయన ఇచ్చేసేస్తే, ఆయనకి అర్ఘ్యపాద్యాలతో పూజ చేసేస్తే, అమ్మాయ్యా ఆ మంచివమ్మా నువ్వు మీ ఆయన సుఖంగా ఉండండి పిల్లలతో సహా నేను పక్కింటికి వెళ్ళొస్తా మళ్ళీ ఏడాదికి అని వెళ్ళిపోతాడు. అంతకంటే ఏం కోరుకోడు, అల్ప సంతోషి, ఏమీ కోరుకోడు. ఆయన ముందు నిలబడి రెండు గుంజులు తీస్తే పాపం ఎంత కష్టపడుతున్నాడో అనుకుంటాడు. అంత అల్ప సంతోషం కలిగినటువంటి దైవం. పసుపు ముద్దలో ఉన్న పరమ పవనమూర్తి కొలువు దీరినాడు కొలువరండు, అర్ఘ్యపాద్యములకు ఆలస్యమైన చోరు కొనడు వేరు కోరుకొనడు. అటువంటి వినాయకుడు గ్రంథస్థం చేసినటువంటి విష్ణు సహస్రాన్ని మనం 3 రోజుల పాటు చెప్పుకోబోతున్నాం. భరతాన్ని వ్యాసుడు 1,700 శ్లోకాల్లో రచించాడు. తెలుగులో నన్నయ తిక్కన ఎర్రన మొత్తం 3 కలిపి 21,697 పద్య గద్యాలు రచించారు. అంత 100,000 శ్లోకాల భారతాన్ని వీళ్ళే 21,697 గద్య పద్యాలకు తగ్గించారు. అంటే ఇంచుమించు 5వ వంతు.
ఎన్నో విషయాలు భారతంలో చెప్పాడు. అందులో అన్నీ తెలుగు పాఠకులకు అనవసరమనే వీళ్ళు తగ్గించారు, కొన్ని చోట్ల పెంచారు. మన కవిత్రయం ఎక్కడ అనౌచిత్యం చెయ్యలేదు, ఏది అవసరమో అదే చెప్పారు. అన్నీ మనకు అనవసరం, అవసరమైన వాళ్ళు మూల భారతం చదువుకుంటారు, దానికే ఉంది. కానీ వినాయకుడు ఆ 107 శ్లోకాల భారతాన్ని కూర్చుని రాశాడు, చాలా ఓపికగా రాశాడు. పైగా ఈయనకి స్థూలకాయం, తొడలావు, మెడలావు, తొండం లావు, అన్నీ లావే, కూర్చుని రాశాడు. మహా ఓపికగా రాశాడు. అందుకే మొత్తం భారతంలో సారాంశంగా 3 చెబుతారు, త్రిరత్నములు అంటారు. తిక్కన గారు ఆ 3 కూడా అనువాదం చేసేటువంటి అవకాశం తిక్కన గారికే వచ్చింది. ఏమిటా 3 అంటే? భగవద్గీత 1, విష్ణు సహస్రం 1, సనత్ సుజాతీయం 1. భగవద్గీత మనకు తెలుసు, యుద్ధం సందర్భంలో కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. విష్ణు సహస్రం భీష్ముడే ధర్మరాజుని, కృష్ణుడిని, అందరినీ కూర్చోబెట్టి చెప్పాడు. అదే మనం ఇప్పుడు 3 చెప్పుకోబోయేది. ఇక సనస్సుజాతీయం అనేది యుద్ధానికి ముందు ధృతరాష్ట్రుడు యుద్ధం గురించిన ఊహల వల్ల ఆయన మనస్సంతా పాడైపోయి సంక్షోభంలో ఉంటే విదురుణ్ణి పిలిచి 4 మంచి మాటలు చెప్పమని అడుగుతాడు. అప్పుడు ఏర్పడింది అది, సనస్సుజాతీయం ఏర్పడిన విధానం అది, విదురుణ్ణి పిలిచి. ఈయన ధృతరాష్ట్రుల్లో ఒక లక్షణం ఏమిటంటే, మనస్సు బాగా లేనప్పుడల్లా ప్రవచనాల క్యాసెట్లు మనం కారులో వింటూ ఉంటాం చూడండి, వింటాడు, ఏదీ చెయ్యడు. చాలా మహానుభావుడు ఆయన, మనము అంతే. శుభ్రంగా కారులో ఇలా కీ తిప్పగానే ఎవరిదో ప్రవచనం వచ్చేస్తుంటాయి. మా కారులో ఎప్పుడు ఆయన ప్రవచనాలు ఉంటాయి, ఊరికే ఉంటాయి. అది ఒక క్యాసెట్, నువ్వేమీ చెయ్యవు మాకు తెలుసు. ఇక కీ తిప్పగానే వస్తుందని ఇక్కడ మొదలైంది, అది మధ్యలో మొదలైంది, ఏమి వెళ్ళా, మళ్ళీ ఏదో ఆపేవు, బ్రేక్ వేసావు, ఆగిపోయింది. ఏమి విన్నావు? మన బుర్రకు పట్టేసే విషయం ఏంటంటే ఆ మాటలు వినడమే పుణ్యం, విను, 1000 విను, ఏమీ బాగుపడవు. చెప్పినవాడు బాగుపడతాడు క్యాసెట్లు అమ్ముకుని. అంటున్నాము అంటే ధృతరాష్ట్రుడు విదురునీతి విన్నట్టు వినకూడదు. ధృతరాష్ట్రుడు 100 విన్నాడు, ఏదీ ఆచరించలేదు. పైగా ఏమనేవాడు అంటే, మనస్సు బాగోలేదు విదురా, నాలు ఒక మాటలు చెప్పు అంటే, విదురుడు సైకాలజిస్ట్ అనమాట, కౌన్సిలింగ్. ఈయన వినడానికి విదురుడికి తెలుసు, ఈయన ఆచరించడని వింటాడు, కానీ ఆచరించడం తెలుసు. కానీ విదురుడు ఎందుకు చెప్పాడు అంటే, మంచి మాట చెప్పమన్నప్పుడు విన్నవాడు చెప్ అడిగినవాడు వినకపోయినా పాటించకపోయినా వినకున్నను ఉచ్చరించడు మాటకు ఈశ్వరుండైన మెచ్చును కదా అంటాడు ఆముక్తమాల్యదులో కృష్ణదేవరాయ. వినకున్నను భూతకితంబు కోరి ఉచ్చరించుడు మాటకు ఈశ్వరుండైన మెచ్చును కదా అంటాడు. ఈయన వినకపోయినా సరే సమాజం మేలు కోరి మనం మంచి మాటలు చెబితే ఇవాళ కాకపోతే రేపైనా అవి వేదవాక్యాలాగా వ్యాపిస్తాయండి. ఖచ్చితంగా చెప్పేవాడు చెప్పే తీరాలి, ఎవరు విన్నారు ఎవరు చేశారు అది వేరే విషయం, వారి ప్రాప్తానికి సంబంధించిన విషయం. అందుకే మేము అదే విదురవాక్యాన్ని దృష్టిలో పెట్టుకునే మేము చెబుతాం, లేకపోతే ఈ సమాజం మీద మాకు రోజుకోసారి విరక్తి వస్తుంది, రోజుకోసారి. ఎందుకు ఇది, ఎందుకు ఇది, ఎందుకు ఇది, ఎవరికి కావాలి, ఎవడు చేస్తున్నాడు, ఎందుకు? కానీ అదే ఉత్సాహం అంటే, విదురుడి కంటే గొప్పవాళ్ళమా, ఆయన చెప్పాడు కదా ధృతరాష్ట్రుడు వినకపోయినా. కానీ ఆవేళ విదురునికి అలా మిగిలిపోతే ఇవాళ మనం చెప్పుకుంటున్నాం కదా మళ్ళీ దాన్ని. మరి 10 పాటు నిలబడాలి అంటే ఎవడూ కావ్యం రాయకుండా, ఎవడూ చెప్పకుండా, ఎవరూ దానికి వ్యాఖ్యానం రాయకుండా, ఎవరూ ప్రవచనాలు చెప్పకుండా ఎలా నిలబడతాయండి? నిలబడాలి కదా. అందుకని విదురుడు చెప్పాడు. ఆ చెప్పినప్పుడే ఈ లోకతత్వం అంతా చెప్పాడు, రాజనీతి అంతా చెప్పాడు, ధర్మం అంతా చెప్పాడు. అదంతా విన్నటువంటి ధృతరాష్ట్రుడు మధ్యలో ఆయన పరబ్రహ్మతత్వం, పరబ్రహ్మతత్వం అని 2 మాట్లాడేసరికి ఆ బ్రహ్మతత్వం ఏమిటో చెప్పవయ్యా అన్నాడు. ఆసక్తి ధృతరాష్ట్రుడికి అంతరాత్మలో ఘర్షణ ఉందండి. అతను మనం ఏదో దుర్మార్గుడి కింద భావించక్కర్లేదు. దుర్యోధనుడు దుర్మార్గుడు, కానీ ధృతరాష్ట్రుడు దుర్మార్గుడు కాదు. దుర్మార్గాన్ని అడ్డుకోలేకపోయిన అశక్తుడు. అంతవరకు ఆయనకి స్వయంగా దుర్మార్గుడు అనడానికి వీల్లేదండి ఆయన్ని. దుర్యోధనుడు దుర్మార్గుడు, కానీ దుర్మార్గాన్ని అడ్డుకోలేకపోయిన అశక్తుడు. ఎందుకంటే పుత్ర వ్యామోహం కారణంగా, అంతకంటే ఏం లేదు. నా ఆనందం అంతా పుత్రుల్లో ఉంది అనుకున్నాడు ఆయన. మనలో చాలామంది అలాగే అనుకుంటారు, మా అబ్బాయి బాగుండాలండి, మా అబ్బాయికి ఏమైనా అయితే నేను తట్టుకోవాలండి. అది వ్యాధి, ఎవరికైనా చూపించుకో వెళ్ళి, వాడికి ఏదో అయితే నువ్వు తట్టుకోలేకపోవడం ఏంటి, పెద్ద కబులు చెబుతున్నావు ఇక్కడ. పుత్రప్రేమ పుత్రప్రేమ కదా, వాడిని కూడా జడగొడుతుంది. నాకు నీకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను అని వాడు మొహం మీద అంటే మన్నా నుంచి వాడు బ్లాక్మెయిలింగ్ మొదలు పెడతాడు. మా బాబు తట్టుకోలేడు, ఇక తట్టుకోవాలి, చాలా కష్టాలు తట్టుకోవాలి. నీకేమన్నా అయితే ముందు తట్టుకోవాల్సింది నువ్వు నాయన, కన్నాం కాబట్టి మీ అమ్మ నేను బాధపడతామని చెబితే అది భగవద్గీత మనకు అర్థమైనట్టు లెక్క. అప్పుడు వాడికే అర్థం అవుతుంది, జాగ్రత్తగా ఉంటాడు. నానా నానా జాగ్రత్తరా జాగ్రత్తరా జాగ్రత్తరా, తాగితే తాగేవు కానీ కొద్దిగా తగ్గర, తాగితే తాగేవు కానీ అంటే గోమె కొట్టక, కొద్దిగా తగరానా, తాగాక ఏదైనా తినరా, ఎన్ని చెబుతారో ఇంకా తాగమని మానమని చెప్పరండి. తాగామంటే ఇంటికి రానమని తోసేస్తాను బయటికి, బయట పరులో అడుక్కోవలసిందని చెప్పాలంతే. అప్పుడు వాడు వింటాడు, ఎందుకంటే మన వాళ్ళని మనం ఎలా వదులుకుంటాం, ఇంకా ధృతరాష్ట్రుడికి మనకి తేడా ఏముంది, ఇంకా అంతే. అది ఎన్ని దుర్వ్యసనాలు ఉన్నా వాడిని పోషిస్తాం మనం, వాడికి పెళ్లి కూడా చేస్తాం, ఇంకో జీవితం నాశనం చేయడానికి. పైగా మన అజ్ఞానం ఎలా ఉంటుందంటే పెళ్ళి అయితే బాగుపడతాడని, వాడేం బాగుపడ్డా అనుమానం ఏమీ లేదు అక్కడ.
పైగా అమ్మాయి చేయడింది అనవసరంగా. జీర్ణోశనాలు ఉన్నవాడికి పెళ్ళి ఎందుకు చేస్తారో తల్లిదండ్రులు అంటే మొహమాట లేకుండా చెబుతున్నా, ఎందుకు చేస్తారో తెలుసా? ఈ మొత్తం వ్యాపారం ఆ అమ్మాయి మీద గెంటేడానికి. ఇవాళ బాధ్యత తప్పింది, ఇంకా చూసుకోవాలండి. ఏం చూసుకుంటుందమ్మా? నువ్వు కన్నావా కొడుకుని? మీ ఆయన మీద నువ్వు కలిసి కన్నారా? పాతికేళ్లపాటు నువ్వు మనం మార్చలేకపోయారా? పెళ్ళైపోయిన పిల్లలు చూసుకుంటున్నా, పిల్ల గొంతు కోయడం కాదండి బాధ్యతను గెంటేయడం. మనం పైగానమ్మా పిల్లొచ్చిన వేళ వేళ అన్నిటికి వేళ ఇంకా మనకి పెళ్ళైనా మా వాడు మారలేదు. ఎవరు చెప్పారండి పెళ్ళి అయితే మారతారు? పెళ్ళి అయితే ఏమారతారు? మారారమ్మా ఎవరు? పెళ్ళికి మారడానికి ఏమో సంబంధం లేదు, అలా చేయకూడదు అసలు. అది నువ్వు అసలు ఇవన్నీ వదులుకుంటేనే నీకు పెళ్ళి లేకలేదు బో అని చెప్పాలి. వాడు దెబ్బకి మారతాడు, వాడు కూడా వాడే చూసుకుంటాడు. అంతగా చెప్పాల్సి వస్తే మా వాడికి ఉన్నాయమ్మా మీకు ఇష్టమైతే పెళ్ళి కూడా లేకలేదని చెప్పాలి. అలా ఎవడో ఎవడో ఇవ్వపతి ఇవ్వపోనాయి ఏమైంది అబ్బాయి? మనం ఎవరని చెప్పమండాలాక? మా వాడు బంగారు కొండ, ప్రతివాడు సర్టిఫికేట్ అప్పుడు. అందుకే దురదృష్టాలు మనలో చాలామంది ఉన్నారు, ఆయన అనుకోక్కర్లేదు. నీ పని వల్లనే నీకు మోక్షం వస్తుంది, దానికి అవసరమైన జ్ఞానం కూడా నేను ఇస్తా అని భగవద్గీతలో వాగ్దానం చేశారండి పరమాత్మ, కృష్ణ పరమాత్మ. మనం ఆ పని మీద శ్రద్ధ పెట్టాలి, పని మీద శ్రద్ధ పెట్టాలి. నా పని బాగాలేదు, వారి పని బాగుంది, నాకు ఆదాయం తక్కువ, వాడికి ఆదాయం ఎక్కువ, అసలు ఈ పోలికే మొత్తం ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. ప్రపంచంలో అన్ని చీలికలకి పీలికలకి మొత్తం పోలికే కారణం. అక్కతో పోల్చుకోవడం, అన్నయ్యతో పోల్చుకోవడం, తమ్ముడితో పోల్చుకోవడం, సాటి కులం వాళ్ళతో పోల్చుకోవడం, పక్కింటి వాళ్ళతో పోల్చుకోవడం, ఎంతసేపు పోల్చుకోవడమే సరిపోయాయి. చేసే పని ఏదో చేసుకుని మంచం వాల్చుకుని పడుకుంటే సరిపోయేదానికి వాల్చుకుంటే సరిపోయేదానికి పోల్చుకోవడం దీనికి పని లేక మరి పని మనం చేసాం పడుకుందాం వెకంట అయిపోయాయి. శుభ్రంగా పని చేసాం వాల్చుకో, పోల్చుకోవడం ఎందుకు? పడుకో, మొదలు పెట్టేస్తాం వెంటనే డిస్కషన్. ఇక్కడ కాస్త కష్టపడుతున్న ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎంతో కష్టపడి తప్పుతుంది ఏటమ్మా? తప్పుతుంది కాబట్టి చేద్దామా, ఆనందంగా చేయాలి. తప్పుతుంది కాబట్టి దరిద్ర మాట తప్పుతుంది ఏంటి అంటే చేయడం ఇష్టం లేదన్నమాట. ఇష్టం లేనప్పుడు మానేరాదా? మానరా, చేస్తూనే తప్పుతుంది ఏంటి? తప్పుతుంది గిరిటర్ బదులు కొట్టి గిన్నె బదులు కొట్టి చెప్తే ఏం ఉపయోగం? బొర బదులు కొట్టుకుంటాం. ఆ వండే రెండు మెతుకులు ఆనందంగా వండి పడేస్తే వాళ్ళు తింటారు కదా. ఈ మగాడు అంతే బయటికి వెళ్ళి ఏదో కష్టపడతాడు, వాడాడు ఉద్యోగాలు చేసి కష్టపడుతుంది. ఎందుకంటే తప్పట్లేదండి, తప్పట్లేదని కష్టపడడం ఏంటమ్మా? నాకు ఇష్టమై కష్టపడుతున్నాను ఎందుకు చెప్పారండి? అంటే మన ఎవ్వరికి మనం చేసే పని మీద గౌరవం లేదు, ప్రేమ లేదు. దాని నుంచి తప్పించుకుందామని చూస్తున్నాం మనం. బడికి సెలవిస్తే పిల్లలు ఆనందిస్తే పర్వాలేదు అండి, ఉపాధ్యాయులు కూడా ఆనందిస్తున్నారు. అంటే వాళ్ళ పనిలో వాళ్ళకే ఆనందం లేదన్నమాట, అర్థమైపోయింది వ్యవహారం. మాస్టర్లు ముందు ఆనందిస్తున్నారు, ఎందుకని? వాళ్ళకే ఇష్టం లేదు పాఠం చెప్పడం. కానీ మన జీవితం అంతా ఆ పాఠం చెప్పడం వల్లే నడుస్తుంది, ఆ జీతం అక్కడదేనే. మరి ఆ వృత్తి మీద మనకెందుకు గౌరవం లేదు? దాన్ని మొత్తం పేమెంట్ కింద భావిస్తున్నాం. విశ్వమంతా ఒక్కటే, విశ్వమంతా ఒక్కటే అని భావించగలిగితేనే విష్ణు సహస్రం లాంటివి అర్థమవుతాయి. అది భావించడం భీష్ముడు లాంటి వాడు కూడా కష్టమైంది. అందుకే విష్ణు సహస్రం చెబితే కానీ ఆయనకి మోక్షం రాలేదు. స్మరించినంత మాత్రమేనే చేతనే జన్మ సంసార బంధనాలు పోతాయని చెప్పేసి విష్ణు సహస్రం ప్రారంభంలోనే పెద్దలు చెబుతూ ఉంటే జీవితాంతం కృష్ణస్మరణ చేసినటువంటి భీష్ముడికి మోక్షం రాకపోవడం ఏంటండి? ఎందుకు రాలేదు? పోతన గారు భాగవతంలో ఒక భజనలో చెప్పాడు స్పష్టంగా, హయరింకాముఖ ధూళి ధూసర పరిణ్యస్థాల కోపేతమై, హరే హయరింకాముఖ ధూళి ధూసర పరిణ్యస్థాల కోపేతమై, రయజాత శ్రమతోయ బిందుయుతమై, రాజిల్లు నిమ్మోముతో జయమున్ పార్థునకిచ్చువేట్క అని, నా శస్త్రాహతించాల నొచ్చి పూరించు మహానుభావుని ఎదలో చింతింతున శ్రాంతమున్. విష్ణు సహస్రం చెప్పడానికి ముందు పదవ రోజు యుద్ధంలో పడిపోయిన తర్వాత తాతగారు ఎలా ఉన్నారో చూద్దామని కృష్ణుడు పాండవులు అందరూ ఓసారి వెడితే, యుద్ధం ముగిశాక వెడితే భీష్ముడు అప్పుడు కృష్ణస్తవం చేస్తున్నాడు, కృష్ణుడిని స్మరిస్తున్నాడు. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రాభాత నీలజ బంధు ప్రతిమాన చేలముపయిన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందము అతిశేవ్యం వై విజృంభింప మా విజయం చేరడు వన్యకాడు, మా విజయం చేరడు వన్యకాడు, మది నావేశించు నెల్లప్పుడు హయరింకాముఖ ధూళి ధూసర పరిణ్యస్థాల కోపేతమై, రయజాత శ్రమతోజ బిందుయుతమై, రాజిల్లు నిమో ముతో జయమున్ పార్థునకిచ్చువేట్క అని, నా శస్త్రాకతించాల నొచ్చియు పూరించు మహానుభావుని ఎదలో చింతింతున శ్రాంతమును, కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్ల కప్పికొనగ, కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్ల కప్పికొనగ, ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల రేగున జగతి కదల.
చక్రంబుతోదించి చనుదించు రయమున పైనున్న పచ్చని పటము జారా నమ్మితి నాలావు నగుబాటు చేయక మన్నించుమని క్రీడి మరణ దిగువ కరికి లంఘించు సింగంబు కరణి మెరసి నేడు భీష్మని చంపుదు నిన్నుగాతు విడువు అర్జున అనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు. అద్దుకున్నా కూడా అందంగా ఉంటాయి, కానీ దుమ్ము పడితే అందంగా ఉంటుందా? లాజిక్ అంటే అది. తర్కంలో కవిత్వంలో తత్వం అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఔచిత్యం లేకుండా కవిత్వం ఉండకూడదు. ఔచిత్యం ఏంటంటే దుమ్ము పడితే అందంగా ఉంటుందా? మరి ధూళి దూసర పరిణ్యస్తా అన్నాడు పోతన గారు. వ్యాసుడు కూడా చెప్పాడు ఆ మాటని. పోతన గారు ఏమీ కల్పించింది కాదు, వ్యాసుడు చెప్పిన మాట ఈయన తెలుగులో చెప్పాడు. దుమ్ము పడితే ఎలా అందంగా ఉంటుందండి? ఆ దుమ్మును శ్రీకృష్ణుడు ఆభరణంగా భావించాడు. ఎందుకు భావిస్తాడు? భగవద్గీతను అర్జునుడు మాత్రమే విన్నాడు అనుకోవడం పొరపాటు, అశ్వాలు కూడా విన్నాయి. నాలుగు గుర్రాలు ఉన్నాయండి అక్కడ, నాలుగు గుర్రాలు కూడా విన్నాయి. గుర్రాలకి దేవుడు భాష అర్థమవుతుంది, మన భాష అర్థం కాదమ్మా, దేవుడు భాష అన్నిటికీ అర్థం, సమస్త జీవులకి అర్థమవుతుంది. దేవుడు భాషలో మాట్లాడమ్మా, మౌనమే నీ భాష ఓ మోగ మనస. దేవుడు భాష మౌనం. మనం దేవుడిని చూడాలి అంటే మౌనంగా ఉండాలి. ముందు నోరు మూసుకుంటే దేవుడు కనపడతాడు. ఉండడం అని అంటారు, మాట్లాడకుండా ఉండడం మౌనం కాదురా, మాట్లాడాలని అనిపించకపోవడం మౌనం అన్నాడు ఆయన. అది మౌనం. అది ఎంతమంది పాటిస్తున్నామో చూడండి. మాట్లాడాలని అనిపించకూడదు అసలు, అంటే మన మనస్సులో కూడా ఆలోచనలు రాకూడదు, అది మౌనం. దాన్ని కాష్ట మౌనం అంటారు. కాష్టం అంటే కట్టె. కట్టెకి మనస్సు ఉంటుందా? దానికి ఆలోచనలు ఉంటాయా? అటువంటి కాష్ట మౌనంలోకి వెడితే కానీ భగవతత్వం తెలియదని యోగ వాసిష్టంలో స్పష్టంగా చెబుతారు. కాష్ట మౌనం అంటారు, దారు మౌనం అంటారు. దాన్ని రమణ మహర్షి చెబుతాడు, మాట్లాడకపోవడం కాదయ్యా, కొందరికి మాట్లాడాలని ఉంటుంది, అవకాశం లేక మాట్లాడాలి. అదిగాక ఇంకొంతమందికి మాట్లాడకపోవచ్చు, కానీ వాళ్ళ లోపల ఆలోచనలు రాగద్వేషాలు మన ఓ నడుస్తూ ఉంటాయి. మనందరికీ తెలిసేది, మనకి బీపీ వచ్చేస్తూ ఉంటుంది, ఎదుటి ఎవరూ లేదు. ఎందుకంటే మనం ఊహించేసుకున్నాం, ఇక్కడ వాళ్ళు ఎవరో ఎదురుగా ఉన్నట్టు, మనతో వాదిస్తున్నట్టు అని ఎరిచిపోతున్నాం. ఇక్కడ ఒక్కోసారి పైకి అనేస్తాం, పక్క వాళ్ళు ఎవరో అంటారు, ఏం లేదంటాం, వాళ్ళు వాడే కొనుక్కున్నాడంటారు. ఇక ఇది కూడా ఆగిపోవాలి. పైకి కొనకడం కాదు, లోపల ఆలోచించడం కూడా ఆగిపోవాలి. అది సంపూర్ణ మౌనం. భగవంతుడు ఆ సంపూర్ణ మౌనంలో ఉంటాడు. అటువంటి మౌనంలో ఉండగలిగితే అన్ని జీవుల భాష అర్థమవుతుంది. అన్ని జీవులకి ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో దాన్ని చెప్పగలుగుతాడు, కమ్యూనికేట్ చేయడం అంటారు. అందువల్ల కృష్ణుడు భగవద్గీత అశ్వాలు కూడా ఉన్నాయి. భగవద్గీత తాత్పర్యం ఏమిటి? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూర్మాతే సంఘోస్త్వ కర్మణి. నీ పని నువ్వు చేయి, కర్మణ్యేవాధికారస్తే, పని చేయడం వరకే నీ బాధ్యత. మా ఫలేషు కదాచన, ఫలితం గురించి ఆలోచించుకో, ఆ ఫలితాన్ని నాకు వదిలే, నేను చూసుకుంటా అన్నాడు. అందుకని అశ్వాలకు అర్థమైంది ఆ విషయం, ఓహో కౌరవుల పక్షాన ఉన్నా పాండవుల పక్షాన ఉన్నా మన పని మనం చేయాలి. మన పని అంటే పరిగెట్టడం. పరిగెట్టబట్టే దుమ్ము రేగింది. అందుకని పరిగెట్టే దాన్ని శ్రీకృష్ణుడు అలంకారంగా భావించాడు. అది భగవతత్వం, అది భగవతత్వం. నువ్వు దుమ్ము ఇచ్చినా సరే తీసుకుంటాడు ఆయన, ఎందుకంటే అది పనిచేసి ఇచ్చావు. దోచుకునివ్వలేదు, ఎవరిని దోచుకునివ్వలేదు. ఎవరిన దుమ్ము చేసి మనం దుమ్ము ఇవ్వకూడదు. దొంగ వ్యాపారాలు చేసి, స్మగ్లింగ్లు చేసి, బ్లాక్ మార్కెటింగ్ చేసి, ఓట్లు కొనేసి మనం అన్ని దుమ్ము కొట్టుకుపోయే పనులు చేస్తున్నాం. దేవుడికి మాత్రం గజమాల, 60 గజాల మాల వేసేస్తాం. ఒక పెద్ద దాని మధ్యలో మెడపెట్టి పెద్ద ఫోటో ఇక్కడ బలిగిపోయే మేకలాగా. నువ్వు చేసే వ్యాపారమే, నువ్వు చేసే రాజకీయం ఏమిటి, నువ్వు చేసే జీవితం ఏమిటి అసలు? నువ్వు ఎంతమందిని దుమ్ము కొట్టుకొచ్చావు? నీ వల్ల ఎంతమంది దుమ్ము కొట్టుకుపోయావు? అది ఉండదు. శుభ్రంగా పొలాలు ఆక్రమించు, స్థలాలు ఆక్రమించు, అన్నీ ఆక్రమించు. ఎందుకంటే అధికారాన్ని ముందు ఆక్రమించాం కదా. దేవుడికి మాత్రం గుడి కట్టే, దానికి పెద్ద దండేసి. ఇటువంటి వాళ్ళు ఏమి ఇచ్చినా దేవుడు పుచ్చుకోడు. ఎన్ని దండలు ఇచ్చినా పుచ్చుకోడు, కోట్లు ఇచ్చినా పుచ్చుకోడు. మన కోట్లతో ఆయనకి పని లేదు. సృష్టి అంతా ఆయనది. ఆయన దేవుణ్ణి మించిన కోటీశ్వరుడు ఎవడు ఇంకా పుట్టల. మన అజ్ఞానం వల్ల మనం అనుకుంటాం అంత. మేము చాలా వైభవంగా, వైభవం కాదు కావాల్సింది, నీతి కావాలి. భగవంతుడికి ధర్మం కావాలి. నీ వైభవంతో ఆయనకి నిమిత్తం లేదు. జీవితంలో నీతిగా ఉన్నామా? ఎవడిని దోచుకోకుండా బతికామా? ఎవడు వాడెవడో దుమ్ము కొట్టుకుపోతే దాని మీద మనం సంపాదించుకున్న దొంగ వ్యాపారాలు చేసేసి, కల్తీలు కూడా చేసేసి, దాంట్లో ఇది దీంట్లో అది అన్నీ కలిపేసి పైగా ఈ వ్యాపారం అంటే నేను వినాయక చవితి నాడే ప్రారంభించానండి, అందుకే కలిసి వచ్చింది. కల్తీ కూడా వినాయక చవితి నాడే ప్రారంభించావా? కల్తీ ప్రారంభించమని వినాయక నామాల్లో ఎక్కడైనా ఉందా? పైగా ఈ కల్తీ వ్యాపారం వినాయక చవితి నాడు ప్రారంభించానని చెబుతున్నావా సిగ్గు లేకుండా? వినాయకుడు ఏడవాలా నవ్వాలా? ఆ జీవితంలో ఆ నీతి, వృత్తి చేసిన, వ్యవసాయం చేసిన, ఉద్యోగం చేసిన, వ్యాపారం చేసిన, ఇంట్లో కాపురం చేసిన నీతి ఉందా లేదా? శీలం ఉందా లేదా? ధర్మం ఉందా లేదా? లేకపోతే మన పూజలన్నీ మొత్తం దండకండి, నాకేం మొహమాటం లేదు చెప్పడానికి, మొత్తం దండగా వల్ల కట్లో పోసినట్టే లేక. ఒక నీతి లేదు, శీలం లేదు, ధర్మం లేదు,
బజార్ను తిరుగుతున్నాం ఇష్టం వచ్చినట్టుగా. మనం మాత్రం పూజలు చేసేస్తాం బ్రహ్మాండంగా. ఓ ఊళ్ళో ముత్తైదువులు అందరినీ పిలిచేస్తాం. అక్కడ ఎంతమంది ముత్తైదువులు పిలిస్తావమ్మా, నువ్వు నీతిగా ఉన్నావు లేదు నువ్వు ఆలోచించుకో, ఉంటేనే పూజ ఫలిస్తుంది లేదా ఫలించదు. ఆడదైనా అంతే మొగాడైనా అంతే, ఏం మొహమాట పడాలి నేను చెప్పడానికి. సమాజంలో ఆ పరివర్తన వచ్చి తీరాల్సింది. మనం ఉండడం ఎవడో చెప్పడానికి వీల్లేదు మనకి. మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం మీరు చెప్పడానికి. అదే దేవుడు కూడా వాడు ఇష్టం వచ్చినట్టు వాడు ఉంటాడు. దేవుడికి ఎంత స్వేచ్ఛ ఉంటే దేవుడికి ఎంత స్వేచ్ఛ ఉంటుంది. కానీ గుర్రాలను ఎందుకు దేవుడు, గుర్రాల గీతల నుంచి వచ్చిన దుమ్ముని దేవుడు నుదుటి మీద ఆభరణంగా ఎందుకు ధరించాడు అంటే, అవి అమాయక జీవులు, వాటి కళ్ళకి గంతలు కట్టారు, ఇలా నడుపుతున్నారు. అది పరిగెట్టడం తప్ప దానికి ఇంకోటి ఏం తెలియదు. దుర్యోధనుడు గుర్రమైనా అర్జునుడు గుర్రమైనా పరిగెట్టడమే తెలుసు. ఎవరు ఓడారు ఎవరు నెగ్గారు అన్న దాంతో దానికి నిమిత్తం లేదు. అందుకని వాటి పని అవి చేసాయి. నేను భగవద్గీతలో చెప్పిన ప్రకారం పని అవి చేసినప్పుడు, ఫలితాలు నాకు ఇచ్చినప్పుడు నేను స్వీకరించాలి కదా. బంగారం ఇస్తే స్వీకరించినట్టే దుమ్ము కూడా స్వీకరిస్తున్నా అని అలక ఉపేతమై హయరింఖాముఖ ధూళి ధూసర పరిణ్యస్థాల కోపేతమై అన్నాడు పోతాడు. ఆ చెమటని ఆనందంగా భరించినట్టే ముంగురుడిని ఆనందంగా భరించినట్టే దుమ్మును కూడా భరించాడు ఆయన. అందుకని నిజాయితీగా పనిచేసేవి, కష్టపడి పనిచేసేవి. ఇంత గడ్డి పెట్టారు వాటికి, గుర్రాలకి ఏదో గుగ్గిళ్ళు పెడతారు, అంతకంటే ఉంది వాటికి ఏమి ఇంక్రిమెంట్లు ఎవరు కదా. పింఛన పథకాలు లేవుగా గుర్రం పింఛన పథకం అని, వాటికి పెట్టేది ఏదో పెట్టారు. అది కాస్త గడ్డి పెట్టినందుకు గుగ్గిళ్ళు పెట్టినందుకు అది ఎంతో కష్టపడి పనిచేసింది. మరి మనం జీతాలు తీసుకుని మనం ఎంత కష్టపడి పనిచేస్తున్నాం, ఇంకా జీతం కంటే వేరే ఎందుకు ఆలోచిస్తున్నాము.